ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మనకు రేపు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మనం ప్రతి ఒక్కరం ఓటు హక్కు వినియోగించుకోవాలి. చాలామందికి ఓటు అంటే ఏంటో, అది ఒక ఆట బొమ్మలాగా, లేకపోతే నేను ఒక్కరిని ఇకపోతే అనుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ ఓటు మనకు ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. ఒకప్పుడు మన కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు ఆంగ్లేయులతో పోరాడి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. ఆ స్వాతంత్రం తీసుకొని వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో ఏమని రాసుకున్నారు తెలుసా? అప్పుడు వారికి కొంతమంది జమీందారుల చేతుల్లో, పెత్తందారుల చేతుల్లో, కొంతమంది రాజుల చేతుల్లో ప్రజలుంటే ఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్య పాలన రావాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు నచ్చిన నాయకుడిని ప్రజలే ఎన్నుకోవాలి, అదే ప్రజాస్వామ్యం అని ఆ రోజు మన రాజ్యాంగంలో రాశారు. ఆ విధంగా రాసినప్పుడు ఎంతో మంది ఆ రోజు అనుకున్నారు, మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవచ్చు, మన తలరాతలు మారుతాయి, మన భవిష్యత్తులు మారుతాయని. ఆ విధంగా కొన్నేళ్ళు జరిగింది. కానీ నేడు ఎలా అయిపోయిందంటే, నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏమన్నా మునిగిపోతుందా, నేను ఓటు వేస్తే ఎంత, ఓటు వేయకపోతే ఎంత అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది వచ్చి ఓటుకి విలువ కడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటుకు విలువ ఏంటో తెలుసా? నీ ప్రాణం, ఓటు ప్రాణం కంటే గొప్పది. నీ జీవితాన్ని, నీ తలరాతను మారుస్తుంది ఓటు. నువ్వు వేసే ఓటు 5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఆ మంచి నాయకుడు 30 తరాలకు భవిష్యత్తునిస్తాడు. ఒక చెడ్డ నాయకుడిని పొరపాటున తాయిలాలకు లొంగి ఓటేస్తే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అది ఆలోచించండి ఓటేసే ముందు. ఓటేసేది కొంతమంది అనుకుంటుంటారు, ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, నాకు 2 డేస్ 3 డేస్ లీవ్ వస్తూ ఉంది, నేను లీవ్ వస్తూ ఉంది కదా, నేను ఎందుకు ఓటు వేయడము, నేను ఇక్కడే పొనుకోవచ్చు, హాస్టల్లో తినేసి పొనుకున్నాం, ఖర్చు పోవడానికి ఒక 2 వేలు, రావడానికి ఒక 2 వేలు 4 వేలు మిగులుతుంది కదా అనుకుంటున్నారు. నువ్వు ఈరోజు ఆ దానికోసం కక్కుర్తి పడితే 5 ఏళ్ళు నీ భవిష్యత్తు నిరుద్యోగంతో, అదేవిధంగా నీ కుటుంబానికి మౌలిక వసతులు కూడా లేకుండా నాశనం అయిపోతారు. అది గుర్తుంచుకోండి. అదేవిధంగా కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏం చేస్తాం అబ్బా, ఓటు వేసి ఆ లైన్లో ఎండకు నిలబడాలి, ఓటు వేయాలి, ఇదంతా చాలా కష్టమైన పని, నా వల్ల కుదరదు, నాకేమంటే ఈరోజు ఇంత ఖర్చు అవుతుంది కదా, నేను ఇక్కడే ఉంటే ఒక మంచి సినిమాకి వెళ్ళి చూసుకొని మళ్ళీ అట్టాయిల్ రెస్టారెంట్కి వెళ్ళి లవర్తో ఎంజాయ్ చేసి నా నిద్రపోతే ఆ రోజు రోజు అయిపోతుంది అనుకుంటున్నారు. ఆ విధంగా చేస్తే రేపు నువ్వు ప్రశ్నించడానికే నీకు హక్కు ఉండదురా నాన్న. నువ్వు ప్రశ్నించాలంటే ప్రభుత్వాన్ని ఓటే, నిస్వార్థంగా ఓటే, నిజాయితీగా ఓటే, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే. నువ్వు ఒక్కసారి ఓటేసి చూడు, నువ్వు ఓటేసిన నాయకుడు తప్పు చేస్తే నువ్వు చొక్కాయ పట్టుకొని కాలర్ పట్టుకొని నిలదీయచ్చు, నేను నీకు ఓటేసా, నువ్వెందుకు అభివృద్ధి చేయలేదు అని. లేదు, నేను తాయిలాలకు లొంగతా అంటే రేపు నువ్వు వెళ్ళే రోడ్డు బాగలేకపోవచ్చు, ఆ గుంటలో నువ్వే పడిపోవచ్చు, పడిపోయి యాక్సిడెంట్ అయి నీ ప్రాణాలే పోవచ్చు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటు విలువ ప్రాణం కంటే ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు యువత, ముఖ్యంగా చదువుకున్న యువత ఉద్యోగులు కదలి వచ్చి గ్రామాలకు ఓటేయండి, ఒళ్ళు విరుచుకొని వచ్చి ఓటేయండి. లేదా నేను ఓటేయలేనంటే నువ్వు చచ్చిపోయిన శవంతో సమానం. ఈరోజు డబ్బుల కోసం చూడొద్దండి, ఛార్జీల కోసం చూడొద్దండి, నీ 5 ఏళ్ల భవిష్యత్తు, నీ భావితరాల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని ఓటేయండి. రేపు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాష్ట్రాన్ని గెలిపించడానికి, మన భావితరాల భవిష్యత్తు కోసం. ఇదేదో ఈ ఎన్నికలంటే 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదు, మన భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. నిన్ను కత్తెత్తుకోబోయి యుద్ధాలు చేయమని చెప్పటం లేదు, నిన్నేం చేయమంటున్నారు, నీ ఓటు హక్కును నిస్వార్థంగా, నిజాయితీగా వినియోగించుకో అంటున్నారు. ఆ విధంగా వినియోగించుకున్న రోజు రాష్ట్రం బాగుంటుంది. రేపు నువ్వు ప్రశ్నించచ్చయ్యా, నువ్వు ఓటేసిన నాయకుడు నీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో రోడ్లు బాగలేకపోతే, లైట్లు ఎలగలేకపోతేనో, పరిశ్రమలు రాకపోతేనో నువ్వు ఆ రోజు ఈ హామీలు ఇచ్చావయ్యా, అందుకని నీకు నమ్మి ఓటేశాను, నువ్వు ఈ విధంగా చేయలేదు, అందుకని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా అంటే అప్పుడు అతను మారుతాడు. అతను మారితే ప్రాంతం మారుతుంది, ప్రాంతాలు మారితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కడు వీధుల్లో కూర్చొని బైకుల పైన వెళ్ళేటప్పుడు, సినిమాల్లో కూర్చోనేటప్పుడు ఈ సమాజం బాగలేదు అని డైలాగులు చెప్పడం కాదు, ముందు వచ్చి ఓటే, రాష్ట్రం కోసం ఓటే, నీ భావితరాల భవిష్యత్తు కోసం ఓటే, కదలి వచ్చి ఓటేయండి. నువ్వు ఓటేయకపోతే ఈ ఎన్నికల్లో నువ్వు సచ్చిన శవంతో సమానం, గుర్తుపెట్టుకో. ఈరోజు పల్లెల్లో ఉండే ముసలి వాళ్ళు సైతం 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉండే వాళ్ళు కూడా పోలింగ్ బూతుల దగ్గరికి నడుచుకొని వచ్చి మరీ ఓటేస్తున్నారు. చదువుకున్నావు, మంచి పిహెచ్డీలు చేస్తుంటారు, పీజీలు చేస్తుంటారు, ఎందుకు అవి ఓటు వేయలేనప్పుడు? చదువు అనేది జ్ఞానాన్ని ఇవ్వాలి. అలాంటప్పుడు నువ్వు డబ్బు తీసుకొని ఓటేసినా, ఓటు వేయకపోయినా నువ్వు సచ్చిన శవంతో సమానం. అందుకని డబ్బు తీసుకోకుండా ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, నిస్వార్థం కదలి వచ్చి మీకు నచ్చిన నాయకుడికి ఓటేసుకోండి. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన నాయకుడికి వాళ్ళు ఓటేసుకోవచ్చు, అదేవిధంగా మీకు నచ్చిన నాయకుడికి ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. 2 ఎన్నికల మధ్య
యుద్ధం పోరాటం కాదు, ఇది మీ ప్రజల భవిష్యత్తు కోసం, రేపటి భావితరాల కోసం. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. రేపు నువ్వు ప్రశ్నించాలంటే ఈరోజు ఓటేయాలి, నీ భవిష్యత్తు బాగుండాలంటే ఓటేయాలి. ఓట్ అనేది మన జీవన ఆయుధం, అది గుర్తుపెట్టుకోండి.